సోషల్ మీడియాలో ఒక వారం రోజుల నుంచి బర్రె లక్క ఇంటర్వ్యూ చాలా వైరల్ అవుతుంది. అసలు ఆ వైరల్ అవడానికి రీజన్ బర్రె లక్క ఒక టీవీ ఛానల్ స్టూడియోకి వచ్చి, యూట్యూబ్ సెకండ్ కాల్ యూట్యూబ్ ఛానల్ స్టూడియోకి వచ్చి ఒక అతన్ని కొట్టింది. సో తన మనతో ఉన్నాడు, దాని పేరు కృష్ణ అనమాట. సో బర్రెలక్క తిన్నే కొట్టడం జరిగింది. అసలు ఏమైంది, అసలు బర్రెలక్కి తనకి ఇష్యూ ఏంటి, అసలు ఏం జరిగింది, గొడవ ఏంటి అనేది ఇప్పుడు కృష్ణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ కృష్ణ. అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఇదంతా, ఆ ఇంటర్వ్యూకి ఎందుకు ఎలా వచ్చింది ఏంటి? యాక్చువల్గా నేను ఒక ఫ్రెండ్ మీట్ అవ్వాలని వెళ్ళాను. ఒక ఫ్రెండ్ అని మీట్ అయ్యి ఇంటర్వ్యూ నాకు చెప్పలేదు, అసలు ఏం తెలియదు. ఆమె ఏమంది, నేను ఇంటర్వ్యూకి వస్తాను కృష్ణ, కళ్ళు ఒకసారి అంటే సరే మేడం లొకేషన్ పెట్టండి, నేను గణపతి దగ్గర ఉన్నా వేరే ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే లొకేషన్ పంపించిన. సో అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది. సరే ఇంటర్వ్యూ జరుగుతున్నాను, నేను బయట నుంచిన ఈ లోపల యాంకర్ వచ్చాడు. వచ్చి నాకు ఒక బర్లక్ గురించి కుచిదాత్ గురించి ఇంటర్వ్యూ కావాలి, నువ్వు ఇస్తా ఉంటావు కదా, సరే సరే ఇస్తాను సార్ అన్న. ఎంతసేపు సార్ అంటే ఒక 10 నిమిషాలు చెప్తాను కృష్ణ, అయిపోగలుగుతున్నాడు. సరే సార్ అన్న. లోపల ఇంటర్వ్యూ అవుతుంది, నా ఇంటర్వ్యూ అయితే నేను ఇవ్వాలని వెయిట్ చేస్తానే ఉన్నాను, మాట ఇచ్చాను కదా. సరే వెయిట్ చేస్తా ఉన్నా 10 నిమిషాలు కాస్త 2 గంటలు అయింది. లోపల ఆయన బయట కొన్ని ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు, టెలిఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు లోపల ఎవరు లేదు. సరే నాకు ఇంటర్వ్యూ అయిపోయింది, నన్ను పలకరించింది, వీడియో తీసుకుని ఫోటో దిగాము. నేను లోపల కూర్చున్నా, నేను వచ్చాడు లోపల కెమెరా వచ్చాడు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బర్రెలక్క గురించి అడిగాడు, చెప్తే నీకు బర్రెలక్క తెలుసు అని నాకేం తెలియదు సార్, ఆ ఫామ్ లో ఉంది కాబట్టి నాకు అలా తెలుసు అని చెప్పారు. అది పెద్ద క్రైమ్ ఏం కాదు అలా చెప్తాం వల్ల, మంచిగా నేను మంచిగానే మాట్లాడాను ఫస్ట్ లో. తర్వాత మీకు కొల్లాపూర్ నుంచి రిటర్న్ వస్తుంటే మీ కార్ లో ఇంకో పర్సన్ ఉన్నాడు తోలే, ఆయన ఆయనకి ఉన్నప్పుడే వచ్చింది నాకు మెసేజ్. అది ఆయన చూపించాను ఏంది ఒక వీడియో వచ్చింది అన్నారంటే ఆయన నేను చేసి పెడతాం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియో కూడా ఒకసారి మనం ప్లే చేసి కెమెరా చూపెడదాం, అసలు ఆ వీడియో ఏంటి అనేది కూడా జనం తెలుసుకోవాలి కాబట్టి. సో కృష్ణ నాకు పంపించాడు ఆ వీడియో. సో ఆ వీడియో ఏంటంటే ఇదే కదా కృష్ణ, అది జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇలా అన్నం చెప్తుంది కదా,
సో అసలు అసలు వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు అండి, వాళ్ళ ఫాదర్ కి తనకి ఏమైనా క్లాషెస్ ఉన్నాయా ఏంటి? అసలు ఆవిడ ఇంటర్వ్యూలో కూడా అన్నది జరిగింది ఏంటంటే, నాలాంటి ఫాదర్ నీకుండుంటే నువ్వు చంపి బొందబెట్టు అలా అని చెప్పేసి అన్నం జరిగింది. అసలు ఏంటి అసలు వాళ్ళ ఫాదర్ కి తనకి ఇష్యూ ఏంటి? కలిసి ఉండట్లేదు వాళ్ళ ఫాదర్ మీద కలిసి ఉండట్లేదంట, ఏదో ఇష్యూస్ జరిగినాయి అంటారు. సో కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను మాట్లాడలేదు సరే, అసలు మీ సొంత దగ్గరే కదా మాట్లాడింది. నేనేమంటున్నా, మీ నాన్న మీడియాలోకి తీసుకురా, నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టు మీ నాన్న చెప్పమను, లక్ష రూపాయలు ఇమ్మని ఇచ్చానని చెప్పమను, మీడియా ముందు పెట్టు అని అడిగిన ఆన్సర్ లేదు. మాట్లాడేది వాళ్ళ నానే కదా, మరి సొంత నానే, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మనం అనుకోవచ్చు వాళ్ళ నానే కదా మాట్లాడేది, మీడియా ముందు తీసుకురామన్నా. ఇంత ముందు ఎప్పుడన్నా పరిచయం లేదు, ఫస్ట్ టైం అక్కడే కలవడం అక్కడే కొట్టడం అన్ని జరిగింది అక్కడే అంతే. అసలు ఎట్లా బరిలక్క? ఎందుకంటే ఇప్పుడు ఫామ్ లేదు బరిలక్క, సినిమా ఇవన్నీ రిలీజ్ అయినాయి, ఇవన్నీ జనాలు మర్చిపోయారు, వీడియోలు రాట్లా, ఇప్పుడు మళ్ళీ నిలబడుతుంది, మళ్ళీ ఫామ్ లో రావాలి, మళ్ళీ ఫామ్ లో రావాలి. సో దీన్ని అర్థం పెట్టుకుని ఇప్పుడు అంగ ఓడిపోయి ఎన్ని రోజులు అవుతుంది కొల్లాపూర్? దగ్గర దగ్గర 2 నెలలు అవుతుంది. అవుతుంది మరి అప్పటి నుంచి రానప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చి ఆ వీడియో బయట పెట్టలేదు? ఇప్పుడు ప్రధానంగా ఆ వీడియో వల్ల నేను ఓడిపోయానని మరి అప్పుడు తెలియదా అని చెప్పడం జరిగింది. అయింది మరి అప్పుడు తెలియదా? తెలుసు కదా, మరి ఆ వీడియో వల్ల ఓడిపోయినప్పుడు నీకు అప్పుడే తెలిసినప్పుడు ఆ తెల్లారే ఓడిపోయినప్పుడు నువ్వు రావాలి కదా. నేను ఎక్కడ వీడియో చేస్తున్నానో తెలుసు చెప్పావు మీడియాలో, ఎక్కడ పార్క్ దగ్గర చేస్తున్నానో చెప్పావు, మరి అన్ని తెలిసినప్పుడు నీకు నువ్వు నా దగ్గరికి రావాలి కదా. ఇలా చేసావు ఏంటని అప్పుడే నువ్వు నా కాలకడం గట్టికి అడగొచ్చు కదా. నేను అప్పుడే సమాధానం చెప్పాను, మరి ఇంతమంది పెట్టారు, ఆ తర్వాత నేను పెట్టాను, నా టైమింగ్ చూసుకో, ఎప్పుడు పెట్టాను, ఏ డేట్ లో పెట్టాను, నా న్యూస్ 2000 ఎన్ని ఆ కామెంట్స్ వచ్చినాయి, ఎంతమందికి ఎన్ని లక్షల మంది గెలిపింది నా వీడియో, నువ్వు ఇప్పుడు అది డౌన్లోడ్ చేసుకుని వచ్చి నేను ఈ వీడియో వల్ల పోయానంటే ఇప్పుడు ఎలా బయటకి తీసుకొచ్చి ఫామ్ చేసుకో అంటే నేను కావాలని ఫ్రేమ్ చేశారంటే దీంట్లో ఈ విషయంలో నేను కావాలని 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 వైరల్ అవ్వాలని చెప్పేసి యూట్యూబ్ అని తీసుకొచ్చి కొట్టించడం ఇట్లా కావాలని ఫ్రేమ్ చేయడం కావాలని చేసి అంటే న్యూస్ ఛానల్ కూడా కావాలని చేశారంట, అంటే నేను కావాలని ప్లాన్ పిలిచి ఆమె రమ్మని చెప్పడం అది 100% ఎవరు అడిగినా సరే అది స్క్రిప్ట్ అంటున్నారు. ఫోన్ పెట్టేది ఏ మనిషి రాదు, అది పక్క ప్లానింగ్ కదా. మరి పక్క ప్లానింగ్ తో ఫస్ట్ నుంచి కూడా ఆ ఛానల్ సపోర్ట్ అంటాము అమ్మాయి. ఓకే ఆ ఛానల్ అందులో ఒకసారి మీరు ఆ ఇంటర్వ్యూ వినండి, అని చెప్పాడు నువ్వు నీకు తెలియదు కృష్ణ, బరిలక్క ఊర్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎవరు రాలేదు, మేమే ఉన్నాము, అవి కారు కూడా నేనే తోలేను, నీ క్యాప్ పెట్టుకుని ఉన్నా నువ్వు గుర్తుపడినా చూడలేదు అనుకో, మీడియా అతనికి నీ పని ఏంటి ఇప్పుడు ప్రజలకు సమాచారం అందించు, మరి కారు తోలేను క్యాప్ పెట్టు ఇవన్నీ ఆయన చెప్పాడుగా, నేనే అడగల, నేను చూడలేదన్నా నాకు తెలియదన్నా అని చెప్పాడు. సో ఈ బర్లకి ఇష్యూ అయిన తర్వాత బయట ఎట్లా ఉంది నీ సిచ్యువేషన్? అంటే ఎలా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నావు? చూసేవి కొన్నానన్నా ఎలా సిచ్యువేషన్ చేశాను, ఎవరు అంటే రోడ్డు మీద బట్టలు వేసి కొడతా, మేము బరిలేక ఫ్యాన్స్ ఇలా చేయడం కరెక్ట్ కాదు, నీ ఫోటో గ్రూప్ లో వస్తుంది, ఇలా చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అంటే ఆయన ఏమన్నాడు, ఆమె భోజనాలు పంచి పెట్టింది, నలుగురికి సాయం చేసింది అన్నాడు. సో నేనేమన్నా సరే ఒక్క వీడియో చూపి, ఇది బరిలేక పంచి పెట్టినట్టుగా చేసినట్టుగా ఆమె యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూపి అంటే ఆయన ఏమన్నాడు, వీడియో లేదు నా మనసు ఎవరి కాదు సాక్ష్యం కదా కావాలి, వీడియో చూపి నా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియో చూపినా, నేను ఎంతమందికి మజ్జిగలు పోసాను, ఎంతమంది భోజనాలు పెట్టాను, నా వీడియో చూపినా, ఏదైనా ప్రూఫ్ కావాలి కదా, నువ్వు మనిషికి ఏమో సాయం చేసేవి అంటే నాకు చూపి వీడియో చూపి మొన్న నిన్న కూడా అంటే పెద్ద గొడవ అయ్యింది. సో ఆగేశారు ఇప్పుడు ఇప్పుడు అంటే బరిలక్క ఫ్యాన్స్ కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్ కానీ కొట్టడానికి రావడం ఇవన్నీ చూసుకుంటే అంటే ఏమన్నా దీని మీద యాక్షన్ తీసుకుందాం అనే ఐడియా ఉన్నా ప్లాన్ లో ఉన్నా? తీసుకుంటున్నా ప్లాన్ లో ఉన్నాను. అంటే మేము విన్న అంగీకారం అయితే జూబ్లీస్ లో కేసు మాట్లాడే పర్లేదు చెప్పండి, అంటే తెలియాలి కదా ప్రజలకి, ఇప్పుడు మా మీడియా ద్వారా తెలియాలి ఏంటంటే ఒక అబ్బాయిని ఇలా ఫ్రేమ్ చేశారని మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చెప్తున్నారు. సో మేము కూడా ఏం జరిగిందని అనుకుంటున్నాం, జనం కూడా తెలియాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో 2 లక్షల మంది ఒక రోజులో ఇంటర్వ్యూ చూసారు, అంత వైరల్ అయింది, అందరు ఏమనుకుంటారు, మేము చూసినట్లేదు అనుకుంటారు. అలా సో అది ఆ క్లారిఫికేషన్ కోసం ఇలా ఏంది ఇది అని చెప్పాలి. సో ఏంటి ఎట్లాంటి యాక్షన్ అంటే కేసు పెట్టడం జరిగింది అన్నారు. ఇప్పుడు వెళ్ళినాక సరే ఆ మూలలో పెట్టు ఉంది, కానీ ఏదైనా సరే ప్రాబ్లం ఉంది కాబట్టి కంపల్సరీ నేను కేసు అయితే చేసి లా నుంచి ఏమేమి చేయాలి ఎలా పెట్టాలి ప్రతి మీకు రేపు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను.
సో ఇప్పుడు సాంగ్స్ కూడా మీవి కాదని చెప్పేసి నిన్న అది అంటే మీరు ఆయన కలిపి కూర్చొని గుండుబాస్ అంటే యాక్చువల్గా ఏం జరిగింది ఆ మాట నేను కావాలన్నాను మీడియాలో, ఎందుకన్నా తెలుసా అలానే వీడియో నేను చేశాను అన్నారు కదా, అది వాస్తవం వస్తుంది తెలుసుకోకుండా నిజం తెలుసుకోకుండా అలా మీదకి వచ్చారు. నేను ఆ సాంగ్స్ కూడా నా ఇక ఆయనే సొంతంగా టైప్ చేసి పెట్టుకున్నాడు, మరి నేను చెప్పా అది నిజమా కాదా ఈయన రాపిచ్చాడా పాడిచ్చాడా లేదా అని తెలుసుకోకుండా ఆయన ఎందుకు ఎలా చేశాడు అని అంటే దాని కూడా అక్కడ అర్థమైపోతుంది వీళ్ళు నిజం నిజాలు ఏం తెలుసుకోరు అక్కడ ఏం చూస్తే ఏం చెప్తే అదే వేసేస్తారు అన్న పాయింట్ నాకు అర్థమైంది. నేను అందుకే నేను కలవడానికి వచ్చా, ఆయన కలవడానికి నాకు ఆల్రెడీ ముందే ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చా ఉప్పలవాళ్ళు కానీ కుచ్చి తాత గానీ అసలు వీళ్ళందరితో ఏంటి మీ పరిచయం ఏంటి అసలు మీకు ఆ స్టోరీ ఏంటి అసలు అసలు వీళ్ళందరితో మీకు ఎలా పరిచయం అయింది? మేమందరం కూడా టిక్ టాక్ నుంచి మాదొక గ్రూప్ టిక్ టాక్ చేసా ఫస్ట్ టిక్ టాక్ నుంచి గ్రూప్ ఉప్పలవాళ్ళు కానీ ఉండి నాగరాజు వైజాగ్ సత్య గారు స్వాతి నాయుడు గారు లక్ష్మీ స్టారు మేమందరం కూడా టీం, కానీ నేను టీమ్ లో ఎప్పుడు కూడా వీడియో చేయలేదు బయటికి రాలేదు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే వచ్చి మాట్లాడారు ఆ కుర్చీ తర్వాత ఇష్యూ వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి మాట్లాడారు వాళ్ళు కూడా చెప్పారు ఆ గ్రూప్ నుంచి రీసెంట్ గా కుర్చీ తర్వాత మీద వైజాగ్ చేసుకోండి. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటంటే యాక్చువల్ గా ఫస్ట్ నేను చూసాను కుర్చీ తర్వాత కృష్ణగంధ పార్క్ దగ్గర వెళ్ళినప్పుడు పడిపోయాడు, పడిపోతే నేను భోజనం టీ తీసుకొచ్చి ఇచ్చాను వాంతి అయిపోయింది, సో ఎంత బాగోదని గాంధీ హాస్పిటల్ జాయిన్ చేయడం కూడా జరిగింది, ఫోటో కూడా నా దగ్గర ఉంది ఆ హాస్పిటల్ లో నేను తీసింది. ఏది కుర్చి దాకని నేనే తీసుకెళ్ళా ఫస్ట్ షార్టింగ్ హాస్పిటల్ ఎక్కడ గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఓకే. సో అక్కడ చెప్పారు 2-3 రోజులు ఉండాలి అని చెప్పారు, వచ్చి తర్వాత గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మనవడ తీసుకొని వెళ్ళి నేను జాయిన్ చేశాడంట. సో ఆ తర్వాత తర్వాత కొంచెం మంచిగా అయ్యింది, మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి వచ్చి నా మీద ఒక పాట పాడుతుంది కూడా తెలియదు వచ్చి తర్వాత పాట నీకు వాట్సాప్ చేస్తా కాదండి పాడిండు, తర్వాత అందరికి చెప్పిండు ఇలా బెజవాడికి ఇచ్చిన మంచి ఇంట్లో లేదా ఏ సంబంధం లేకుండా సాయం చేసేది ఇంట్లో తీసుకెళ్ళాడు అది చెప్పాడు. సో అంత అయిపోయింది, అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి వేరే దగ్గరికి వెళ్ళాడు, దీని తర్వాత సాయి ఉన్నాడు టీవీ సాయి అతను వైజాగ్ సత్య గారిని దర్శనం చేశారు, దర్శనం చేస్తే ఇలా మీ టీంలో జాయిన్ చేసుకోండి మీరు ఇలా వెళ్తారు కదా షూటింగ్ మీరు జాయిన్ చేసుకోండి అంటే ఆ లేదు నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాబ్లం పడ్డాయి కదా వద్దు సాయి అది అంటే లేదు మన అలా ఏం చేయలేదు అంటే ఓకే అని టీంలో జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకుంటే మంచిగానే ఉన్నాడు కొన్ని రోజులు, అంత ఆయనకి 10 రూపాయి ఉన్నది 1 రూపాయి చేశాడు విజయ్ సత్య ఒక డైలాగ్ వల్ల అయ్యాడు, కానీ ఆ డైలాగ్ సినిమాలో పెట్టిన తర్వాత ఇంకా అయిపోయాం అది పెట్టించింది విజయ్ సత్య గారు అంటే కుర్చీ మడత పెట్టే అనే డైలాగ్ సినిమా వరకు తీసుకెళ్ళింది విజయ్ సత్య సత్య గారు ఓకే. అసలు ఆయన తీసుకెళ్ళకపోతే 1 లక్ష రూపాయలు అని చెప్పేసి 1 లక్ష రూపాయలు ఇవ్వలేదండి 25,000 రూపాయలు ఇచ్చారు, అది కూడా ఒక పాతి కవర్ లో పెట్టి ఇచ్చారు, 9,000 రూపాయలు ఆయన ఖర్చు పెట్టడమే జరిగింది, 11,000 రూపాయలు ఆవిడ చూడడం జరిగింది, ప్రతిది లెక్క ఉంది. సో ఇప్పుడు ఈ క్లాష్ ఏమి వచ్చింది మరి దాని గురించి? ఏం లేదు ఇంకా అయిపోయింది సెటిల్మెంట్ అయిపోయింది, మాకు ఆయనకి సంబంధం అరెస్ట్ చేయడం కూడా జరిగింది కదా, మరి అరెస్ట్ చేశారు మాట్లాడారు 5 నిమిషాలు మళ్ళీ ఎంక్వైరీ చేసి మాట్లాడారు ఆయనకి సంబంధం లేదని రాసుకున్నారు అంత అయిపోయింది, ఇప్పుడు ఆయన మా దగ్గర రాదు మేము ఆయన దగ్గరికి వెళ్తాం లేదు. ఓకే సో సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయిన ఇంటర్వ్యూ వల్ల నీకు నీ వరకు అంటే జనం చూసినా ఒక ఇంప్రెషన్ కలుగుతుంది ఆ అబ్బాయి అయితేనో, సో ఇట్లా ఈ ప్రాబ్లమ్ ఎట్లా ఫేస్ చేస్తున్నావు ఇప్పుడు నీ కామెంట్స్ ఏమన్నా నీ వీడియోస్ కి కామెంట్స్ రావడం అన్నా ఏంటి ఎట్లా ఫేస్ చేస్తున్నావు కామెంట్స్ ని ఏంటి? ఇప్పుడు శ్రీరాముడికి అంతంత బాధలు పడ్డాడు దేవుడి మనిషికి మనం కూడా ఉంటాయి కాకపోతే తట్టుకోవాలి అంతే, ఒక దెబ్బ తగిలిందంటే ఏదో ఉంటది వెయిట్ చేయాలి. సో ఆ వీడియో వల్ల ఆవిడ ఓడిపోవడం జరిగింది అని తను నిన్ను వచ్చి కొట్టడం జరిగింది జరిగింది అదొకటే. అదొకటే సో
మరి వాళ్ళ ఫాదర్ దగ్గర ఏమైనా రియాక్షన్, అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర ఏమైనా వెళ్ళి మాట్లాడడం జరిగిందా ఇది గురించి? ఎప్పుడు వీటి గురించి అంటే ఇలా కొట్టడం వల్ల అసలు తెలియదు కదా వాళ్ళ నాన్నగారు తెలియదా? ఇప్పుడు నేను అదే చూస్తున్నా, ఇప్పుడు ఇంత వైరల్ అవుతుంది కదా కంపల్సరీ నాన్న ఏమన్నా వీడియో చేసి వదులుతాడేమో చూస్తున్నా. కుర్రోడు కాదు వచ్చింది ఎందుకు మళ్ళీ ఇలా జనాలను మోసం చేస్తున్నావా అన్నట్టుగా వీడియో వదులుతాడేమో చూస్తున్నాను. ఇంకోటి అంటే కేవలం పబ్లిసిటీ కంటాంట కంపల్సరీ 100% ఇప్పుడు దీంట్లోకి వస్తుంది కదా, ఇది ఒక సింపతి ఫామ్ చేద్దాం అనుకుంది. ఆ సింపతి అయినా చూసుకున్నట్లయితే మీరు స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్ చేశారు అని చెప్పేసి చెప్పారు. సో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఎలక్షన్ లో 5,000 దగ్గర దగ్గర 6,000 ఓట్లు రావడం చాలా కష్టం ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. సో అది కూడా రాజకీయ అనుభవం లేదు, ఫస్ట్ టైం పోటీ చేయడం. సో ఎంత ఫేమస్ అయినా ఆ రేంజ్ ఆ 6,000 ఓట్లు కూడా కన్వర్ట్ అవ్వడం చాలా గ్రేట్. అండ్ చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఆ అమ్మాయి వెనకాల నుంచున్నారు. సో హెల్ప్ చేసి చేసినంత. సో ఈ ఎలక్షన్ టైంలో కూడా మీరు ఆవిడతోనే ఉన్నారు? 3 రోజులు కొల్లాపూర్లోనే. సో ఆవిడతోనే తిరగడం జరిగిందా మొత్తం? సో వీడియో చూపిస్తాను. మరి కలవలేదన్నా ఇందాక ఇప్పుడు ఆవిడ కలవలో నేను అక్కడ కలిసే ఛాన్స్ లేదు. అంటే మీ ఛానల్ కోసం మీకోసం వీడియోస్ తీసుకోవడం జరిగింది కేవలం. ఓకే, అంటే అప్పటి నుంచి మీరు సపోర్టివ్ గానే ఉన్నారు ఆవిడకి. మరి అంత సపోర్టివ్ గా ఉన్న నెగిటివ్ గా ఇలా వీడియో ఎందుకు పెట్టారు మీరు? అది క్వశ్చన్ చాలా మంది వస్తారు వస్తారు కదా. అదే నేను చెప్తా, కొల్లాపూర్ నుంచి మేము రిటర్న్ అయిపోయాం కార్ లో ఉన్నాం. కార్ లో ఉంటే ఒక అన్నకి నేను కూర్చున్నప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. అంటే అన్నకి ఫోన్ చేస్తా మాట్లాడతారు. ఆ అన్న ఉన్నప్పుడు నాకు వచ్చింది మెసేజ్, అన్న ఇలా వచ్చింది అన్న అంటే నాకు వచ్చింది అని గ్రూప్ లో చూపించాడు. అలానే వీడియో ఒక గ్రూప్ లో వచ్చింది. సో కాల్ చేయండి, ఏముంది కాల్ చేయండి, ఎందుకంటే జనాలకు తెలియాలి కదా మీకు నిజంగా కాల్ వచ్చిందా షేర్ వచ్చిందా అసలు అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. ఒక్క నిమిషం, అంటే మీకు ఒక వాట్సాప్ షేర్ రూపంలోనే వచ్చింది మీకు ఆ వీడియో? వాట్సాప్ షేర్ రూపంలో వచ్చింది. నేను మాట్లాడను, మీరే మాట్లాడను అన్న. మనకు ఆ వీడియో అలా వచ్చిందా? నాకు వచ్చిందా లేదు, వాట్సాప్ లో వచ్చిందా షేర్ రూపంలో వచ్చిందా అలా వచ్చింది, లేదంటే నేనే అది తీసుకోవడం జరిగిందా? సో కొల్లాపూర్ ఎలక్షన్ లో మొత్తం ఆవిడ కోసమే క్యాంపెయినింగ్ తిరిగారు. సో ఇంకో ఆయన అక్కడ ఆమె పక్కనే ఉంటాడు, చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఆయన కూడా ఒకసారి కాల్ చేస్తాడు. అలా నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. సో ఒకసారి ఆ వీడియో నాకు ఎలా వచ్చింది, నువ్వే తీసావా ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చెప్పన్నా మా మ్యాంగోస్. ఒకసారి మాట్లాడ, వీడియో కృష్ణ షూట్ చేసి తనందరి దాని తీసాడా లేకపోతే ఒక వాట్సాప్ షేర్ రూపంలోనే కృష్ణ దగ్గరకు వచ్చిందా అనేది ఒక క్లారిఫికేషన్ అంతే. వాళ్ళ నాన్నది, వాళ్ళ నాన్నగారి వీడియో. ఓకే, తీన్ మంత్ వాళ్ళన్న దాంట్లో మాట్లాడుకుంటేనే మంచి ఒళ్ళు కొట్టనే అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకుంటేనే తెలియక చేసే అవసరమే ఉంది.
చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ దాని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. కృష్ణ అదే టైంలో ఒక రీల్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో, అది కృష్ణ యూట్యూబ్ ఛానల్ కూడా లేదు.
జీవితంలో మ్యారేజ్ చేసిన నా జీవితం లాంటి నీళ్ళు ఇప్పుడు నేను యూట్యూబ్ల కోసం కొట్లాడుతుంటే నా ఇరవై మీడియం అందరు మీడియం ముందుకు వచ్చి గుంజుకొచ్చి వాళ్ళ తల్లిని నిలబడిచితే నేను రీచ్ అవుతుంది కదా. అవును, తండ్రిని ఇచ్చిపెట్టి తండ్రి ఇప్పుడు కృష్ణ మాట్లాడిన కాదు కదా, ఒక సొంత తండ్రి కుటుంబం ఇచ్చింది కదా, అది ఎంత వరకు కరెక్ట్ అని ఆమె తెలుగుకోలేదంటే మీడియా ముందు ఏదో తప్పు జరిగింది తాపు తాపి ఇలా మాట్లాడిందని ఆ తండ్రి తెలుగు వచ్చి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం మీరు అనుకుంటారంటే మీరు కానీ మీ మీ పరిధిలో ఉన్న వాళ్ళు అందరు కానీ దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటారు? ప్రశ్న జరిగింది ఎలా దాన్ని కాంపెన్సేషన్ ఎలా చేద్దాం అనుకుంటారు? అంటే
రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో తీన్మార్ మన్న మల్లన్న ఛానల్ లో ఫస్ట్ టెలికాస్ట్ అయింది వీడియో. సో ఆయన రిలీజ్ చేసిన తర్వాత సో తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నిట్లో వైరల్ అవ్వడం, తర్వాత నువ్వు ఆ వీడియో మళ్ళీ నువ్వు చేయడం, నీ సొంత వాయిస్ తో చేయడం జరిగింది. సో ఆ వీడియో వెనకాల ఉంది ఇది మల్లన్న. అవును. ఓకే కృష్ణ, సో ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకున్నావు లాస్ట్ కి, అంటే ప్రజలకి నిన్ను అంత మంది మీడియాలో అంత అంత వైరల్ అయిన ఇంటర్వ్యూ ఒక మీడియా ఛానల్లో, అంటే మీడియా ఛానల్ మీద కూడా ఏమైనా యాక్షన్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నావు? సోషల్ మీడియా మీద ఏం తీసుకుంది? సోషల్ మీడియా కాదు, మీడియా ఛానల్ నిన్ను తీసుకొచ్చి ఎందుకంటే అవి మీకు కూడా కొన్ని ఉంటాయి, ఇవి వేయకూడదు వెయ్యాలని కొన్ని కండిషన్లు ఉంటాయి, అలాంటిది వేసినందుకు కూడా అసలు అలాంటిది జరిగితే పర్మిషన్ తీసుకోవాలి చెప్పాలి, చెప్పడం కానీ జరిగిన లేదు ఏమీ లేదు. దాని మీద కూడా కొన్ని నాకు చెప్పారు ఎలా ఇయ్యాలి ఏంటని, అవన్నీ కూడా కనుక్కుంటాం అయితే జరిగింది. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటాను. నెక్స్ట్ సోషల్ మీడియా జనం అందరికి చెప్తున్నారండి, ఇప్పుడు నేను మొన్న మీడియాలో ఒక అబద్ధం ఆడా, అది అది అబద్ధమా అది నిజమా తెలియకుండా మళ్ళీ మీడియాలో వేయడం జరిగింది. సో అట్లాగే అది ఏది నిజం ఏది అబద్ధం అని చూసుకొని మీరు మాట్లాడండి. ఫస్ట్ మా నాన్నగారి వీడియో ఎవరు రిలీజ్ చేశారు, మీడియాలోకి ఎవరు పంపించారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ వచ్చిన తర్వాత యూట్యూబ్ లో ఇన్స్టాలో అన్నిట్లో వైరల్ అయిపోయిన తర్వాత నేను 15 రోజుల తర్వాత నేను నా ఇన్స్టాగ్రామ్ నా ఓన్ వాయిస్ తో చేసి పెడతాం జరిగింది. పక్క డేట్ ఉంది, ఎన్ని న్యూస్ ఎంత న్యూస్, 2000 న్యూస్ వెళ్ళింది, 6 కామెంట్స్ వచ్చినాయి అంతే. అది ఎలా వదిలేకపోద్ది, ఫస్ట్ మల్లన్న గారు పెట్టారు, దానివల్ల మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్కి వైరల్ అయిపోయింది. అదే అదే ముఖ్యంగా మొత్తం అన్నిట్లో పెట్టుకున్నారు. ఆయన అడగారు కదా, నేను ఆయన ఫోన్ చేసింది అందుకే, ఆయన పక్క గ్యారెంటీగా ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నాడు ఆయన బల్లక్క దగ్గర. ఆ ఊరు వెళ్ళినప్పుడు మీరు మనం మాట్లాడింది బల్లక్కతో తిరిగి తన దగ్గర బల్లక్కను లేపింది ఈయన. ఓకే, ఆ వీడియో చూపిస్తే చూడండి మీరు చాలా ఎంత ఎంత మంచిగా వ్యక్తి అంటే, మేము అట్ల దగ్గర పడుకుంటే తీసుకెళ్లి ఆ రూమ్ మాట్లాడుకుని రూమ్ లో చేసి ఇలా ఇలా కాదు ఇంత దూరం నుంచి వస్తున్నారు, ఈ అసలు పట్టించుకుంటలేదని వింటాం కూడా జరిగింది, పట్టించుకుంటలేదని ఈయన పాపం ఈయన సొంత డబ్బులతో చాలా మందిని కూడా తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఆ దగ్గర మాతో పాటు ఇంటికి వస్తాడు ఇంకా ఆ దగ్గరికి ఎలా కావాలా. సో థ్యాంక్ యూ కృష్ణ మళ్ళీ టైం మాకు ఇచ్చినందుకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు కృష్ణ మాటలోనే విన్నాం, కృష్ణ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాడు. సో ఆ వీడియో అసలు కృష్ణ తెలియదు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ లో వచ్చిన వీడియోని యూట్యూబ్ ఛానల్స్ వైరల్ చేసిన తర్వాత 15 డేస్ తర్వాత నేను ఆ వీడియో తీయడం జరిగింది, నా ఓన్ వాయిస్ పెట్టుకొని ఫ్రంట్ వీడియో మొత్తం నేను పెట్టడం జరిగింది. సో దాని వల్ల ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం, ఒక పబ్లిసిటీ కోసమే ప్లాన్ చేసి మరీ తీశారు, నన్ను కావాలని కొట్టించారు అని చెప్పేసి కృష్ణ అంటున్నాడు. సో కృష్ణ అయితే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాడంటే చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.